ఏంటి అంత లేట్? నేను లేట్ కాదు, మీరే తొందరగా వచ్చారు. అయితే గేమ్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసే ముందు గేమ్ గురించి చెప్పాలి కదా. చెప్పేదేముందిరా, ఈ బైక్తో ట్రైన్ కన్నా స్పీడ్గా గేట్ దగ్గరకు చేరాలి. దానికి డబుల్ అమౌంట్ ఇవ్వడానికి నేను వెర్రిపప్పనా? సర్లే, అవి ఏదో ఫిట్టింగ్ ఏంటో చెప్పు. ఏం లేదురా, ట్రైన్తో పాటు స్పీడ్గా వెళ్ళి ట్రైన్ వచ్చేలా గేట్ దాటాలి, అది పందెం. ఓ మై గాడ్, ఇది ఫిట్టింగ్? దాన్నే డబుల్ ఫిట్టింగ్ అంటారు. ఏంటేవా ఆలోచన పట్టావా? రే, 2020లో ఫిట్టింగ్ ఇలాంటి బైక్ రేసింగ్ లో ఫిట్టింగ్ లో మావులేరా? ఫిట్టింగ్ లేకపోతే ఆట ఆడటంలోనే కాదు, చూడటంలో కూడా మజా ఉండదు. స్టార్ట్ చేద్దామా? సరే, రెడీ, మొదలుపెట్టు. వాడి గురించి తెలిసి మరి పందెం పెట్టుకున్నా, తీసుకో మొత్తం ఇస్తా పార్టీకి. ఎంజాయ్. దానికి అడ్డంగా వెళ్తుంది, అవుతుందే ఆరును కొట్ట. వెళ్తుంది రాజీ బావా, ఆరును కొట్టామంటే మనల్ని కొట్టింది. ఆడపిల్లకు భయపడతావు ఏంట్రా యాదవా? ఓసారి ఆరును కొట్ట. అది రాజీ. ఏంట్రా, నేనని తెలిసి కూడా హార్న్ కొడుతున్నావా? రాజీ, మా బావకు తెలియక. రాజీ ఏంట్రా, నీ అత్త కూతురునా? రాజమ్మ ఏదో కంగారులో. రాజమ్మ ఏంట్రా, జేజమ్మల సలపా. అమ్మయ్యా, రాజీ మూడు బాగుంది కాబట్టి మనం వదిలేసింది. హలో ఎంఆర్ఓ, నేను మీడియా. ట్రాక్టర్లు ట్రాక్టర్లు ఇసుక తీసుకెళ్తుంటే ఏం చేస్తున్నారు? లీక్ చేయమంటారా? స్టాప్ స్టాప్, ఆపండి ఆపండి. అబ్బో, పట్టుకో పట్టుకోండి. దొంగ దొరికింది, దొంగ 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 దొరికింది, అందరు రండి, దొంగ దొరికింది. ఈ స్కిన్ టోన్ చూసి చెప్పు, దొంగలా కనిపిస్తున్నానా? స్కిన్ టోన్ చూడగానే సెల్ ఫోన్ రింగ్ టోన్ మోగింది. వస్తా. ఓయ్ వచ్చావు, పట్టుకున్నావు, వెళ్ళిపోతున్నావు, సారీ చెప్పు. పట్టుకున్నందుక, దొంగ అన్నందుక, ఏదో ఒకటి, సారీ చెప్పు. ఓకే సారీ. అమ్మా రామ్మా, మళ్ళీ మారం చేస్తుంది. చోళ ప్రకరణ ముహూర్త సుముహూర్త అస్తు చిరంజీవ చిరంజీవ. వినాయక, ఇంకోసారి చెప్తున్నా, నువ్వు నాకు మా బావకి పెళ్లి చేయకపోయావనుకో, నిన్న కొండెక్కిస్తా. ఎవరు? నీ లవరు. లవరా? నాకు ఎవరు లేరే. హా, లవ్ చేసావు, మాయ చేసావు, ఏం చేయాలో అంతా చేసావు, ఇంకా నీకు లవరలా గుర్తుంటుందిలే. నేను అలాంటి వాడిని కాదు. అలాంటి పనులు చేయడానికి ఎలాంటి వాడైతే ఏంటి? సారీ,
రాంగ్ నంబర్. ఇంకో నంబర్ ని లైన్ లో పెట్టి నన్ను రాంగ్ నంబర్ ని చేసేసావా? ఎవరు నువ్వు? బావా నేను రాజీని. నువ్వా కోతి? ఇదేం కొత్త అటే? ఓయ్ ఆట కాదు, టెస్టింగ్. నువ్వు గాని హాయ్ అని మూవ్ అయి ఉంటే నీకు ఉండేది బావా. ఏంటి బెదిరిస్తున్నావా? ప్రేమిస్తున్నా. నీ సంగటి మొహానికి ప్రేమ? చిక్కిపోయిన బర్రెలా, తెగులు పట్టిన కోడిలా, దొడ్డి కాలేసుకుని గౌడి గేదెలన్నచ్చే నిన్ను నేను ప్రేమించాలా? ఒరేయ్ బావా, నా ఫిగర్ నేవనుకు. ఎండ తగలకుండా పాలు నెయ్యి పోసి నీకోసమే షేప్ చేశా. పోవే కోతి, కొండముచ్చి మొహానికి పౌడర్ వేసుకుని వచ్చి బావా అని మీ దడిపోతే పడిపోయి విగ్రహం అనుకున్నావా? వస్తే అత్త, నీ కొడుకుని మర్యాదగా మాట్లాడమని చెప్పు. నన్ను కాదని ఇంకొక దాన్ని చూశాడు, నిన్ను సిలిండర్ లీక్ చేసి చంపేస్తా. అయినా బావని ప్రేమతో నీ వైపు తిప్పుకోవాలి గాని ఈ తిట్టడం ఏంటే? అయినా దీంతో మాట్లాడేంటమ్మా, ఆ క్లాస్ తో నన్ను పెట్టమ్మా. నువ్వురా నాన్న. పెట్టు పెట్టు. నీ కొడుకు ఆకలి తీరాలంటే నీ అన్నం ముద్ద కాదు, నా తీపి ముద్దు కావాలి. ఏ నక్షత్రంలో పుట్టావే ఇంత బరిదగించావు? నా నక్షత్రం పక్కన పెట్టి మా ఇద్దరికి పెళ్లి చెయ్యి. మేమిద్దరం కలిసి అరుంధతి నక్షత్రం చూస్తాం నా డార్లింగ్ అత్తయ్య. అబ్బబ్బా, ఒరే నాన్న, దీన్ని భరించడం నా వల్ల కాదురా. సేమ్ ఫీలింగ్ ఇక్కడ. ఏమైంది? రామయ్య కూతురు ఆత్మహత్య చేసుకోబోయిందంట దేవా. ఏమైంది? నాకు చదువు అంటే ప్రాణం అన్నయ్యా, చదువు లేకుండా బ్రతకలేను, అందుకే చచ్చిపోదాం అనుకున్నా. చదువు గంజో తాగే స్కూల్ చదవని ఏదో మీ అమ్మగారి దయ వల్ల ఇంత దాకా చదివినది, ఇంకా పెద్ద చదువులు అంటే నా వల్ల ఏడవుతుందయ్యా. ఎవరు చావనక్క, నేను చదివిస్తాను. అయ్యా నువ్వు దేవుడు అయ్యా. నేనున్నాను. ఎంతైనా కాకతీయ వంశం నెత్తిరేవేర్రా, ఆస్తులు పోయినా వాళ్లలో ఉన్న దానగుణం మాత్రం పోలేదు. కాదు నాన్న, నువ్వు ఊర్లో దిగావంటే ఎన్ని కళ్ళు నీ మీద పడి ఉంటాయో. ఏది సెట్ చేశానమ్మా, డబ్బులు ఇస్తే వెళ్ళిపోతా. చేసావులే పెద్ద, ఎన్నిసార్లు కంప్లైంట్ చేయాలయ్యా మీ మున్సిపాలిటీ వాళ్ళకి? 10 సార్లు చేశాను. ఇంతకీ ఎంతైంది? 1000 రూపాయలు ఇవ్వండి. 1000? అవునండి. సరే సరే సరే, ఇస్తాను నాయన. ఎందుకురా డబ్బులు? పైప్ లైన్ సెట్ చేసినందుకో. ప్రతి ఇంటి వాడు వాటర్ కనెక్షన్ కి బిల్, కరెంటు బిల్, ఇంటి పన్ను, నీటి పన్ను అన్ని కడుతున్నారు. ఏ సమస్య వచ్చినా ఫ్రీగా చేయాలి, అదే మీ డ్యూటీ, అందుకే జీతం. మధ్యలో ఈ డబ్బు ఎందుకురా? మంచమా? మా మున్సిపాలిటీ వాళ్ళు ఏ పని చేసినా డబ్బులు తీసుకునే చేస్తారండి. ఇలాంటి వాళ్ళని వదలబట్టేనమ్మా తీసుకుంటున్నారు. దేశంలో నేను ఒక్కనే డబ్బులు తీసుకుంటున్నాను ఏంటండి? మా మున్సిపాలిటీ ఎక్కడ ఏ పని చేసినా డబ్బులు తీసుకుని చేస్తారు. నిన్ను వదలను. ఊరికే కాలుస్తాను కాలుస్తానని ఇంకా నువ్వు మారలేదా? అక్కడ కాలుపులే ఇక్కడ కాలుపులే. సరే గాని వెళ్ళి స్నానం చేసి వేడి వేడిగా వంట చేసి పెడతాను. సరే? అది కాదమ్మా. అన్న రా. ఏంట్రా చిన్నాడా? అమ్మా, అన్నయ్య వచ్చాడ్రా? అవునా. రాగానే ఒకటితో ఫైటింగ్ కోటింగ్ రెండు అయిపోయాయి. అది మామూలేగా. బాగుందిరా, ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్. అన్నయ్యకి ఒకసారి ఫోన్ చేయమ్మ.
ఇస్తున్నా. తమ్ముడితో మాట్లాడు. రే తమ్ముడు, ఎలా ఉన్నావురా? ఎంఎస్సి చదివావు, ఇప్పుడు అగ్రికల్చరల్ పీజీ. వెరీ గుడ్, బాగా చదువు. వ్యవసాయంలో కొత్త కొత్త మార్పులు తేవాలి. అన్నయ్య జవాన్, తమ్ముడు కిసాన్, అందరూ జై జవాన్ జై కిసాన్ అని జై జేలు కొట్టాలి. రేయ్, మన కాకతీయ వంశం పేరు నిలబెట్టాలి. ఓకేనా? సరేరా, ఉంటా.